తెలంగాణ ఎలక్షన్లో హంగ్ వస్తే తమ పార్టీతో తమ ఎమ్మెల్యేలని ఉపయోగించుకొని క్యాష్ చేసుకుందాము ఎట్టి పరిస్థితుల్లో వేరే వేరే పార్టీతో బీఆర్ఎస్ లాంటి పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేద్దామని బీజేపీ చాలా ప్లాన్లు వేసుకుంది ఎనివే అది వర్కౌట్ అవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి నాలుగు సీట్లు ఎక్కువ మెజార్టీ ఇచ్చారు ప్రజలు సొంత బాగానే ఉంది ఏపీలో ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి ఎలక్షన్లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైనా హంగ్ వచ్చే అవకాశం ఉందా వస్తే ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనేటువంటి అంశాలు మనం చూద్దాం ఇప్పుడు హంగ్ కోరుకునేది ఎవరు ఉంటారు ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతంలో తక్కువ సీట్లలో పోటీ చేసి తక్కువ సీటు ఓటు ఓటు ఉన్నటువంటి పార్టీలు ఉంటాయి సో బీజేపీ జనసేన ఈ రెండు పార్టీలు అక్కడ హంగ్ రావాలని కోరుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కోరుకుంటారు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అట్టగే ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది చంద్రబాబు నాయుడు కూడా రెండు వేల పద్నాలుగులో ఆల్మోస్ట్ అంత రాకపోయినా పర్వాలేదు అను అనుకునేటువంటి నెంబరే వచ్చింది కానీ ఈసారి మాత్రం హంగ్ రావాలని వచ్చేలాగా ఒకవేళ టీడీపీ కనుక గెలిచే అవకాశాలు నమ్ముతూ టీడీపీ గెలుస్తుందని నమ్ముతూ టీడీపీ పొత్తులో ఎంటర్ అయ్యారు కాబట్టి జనసేన అట్లాగే బీజేపీ ఒక ఎంటర్ అయితే వాళ్ళు కూడా టీడీపీ గెలుస్తుంది అనే కన్ఫర్మేషన్తో దిగినా కూడా గెలిచినప్పుడు హంగ్ లాంటి సిచ్యువేషన్ వస్తే తమ యొక్క హెల్ప్ తప్పనిసరిగా టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేయడానికి వచ్చేలాగా ముందే చూసుకుని మరీ రంగంలో దిగుతున్నారు బీజేపీ పెద్దలు అట్లాగే పవన్ కళ్యాణ్ అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి ఎందుకంటే బీజేపీ ఆశలు తెలంగాణ లాగానే ఏపీలో జనసేన ఆశలు కనిపిస్తున్నాయి బీజేపీ జనసేనకి కొన్ని విషయాలు ప్లస్ అవుతాయి ఉదాహరణకి నూట డెబ్బై ఐదు సీట్లలో జనసేన నలభై నుంచి యాభై సీట్లు కోరింది అనుకోండి పొత్తులోకి వస్తే బీజేపీ ఒక పది నుంచి పదిహేను సీట్లు కోరుతుంది అంటే ఈ లెక్కను చూస్తే నూట డెబ్బై ఐదులో నూట పది సీట్లకి టీడీపీ పార్టీని లిమిట్ చేసేయాలి అక్కడి నుంచి వాళ్ళు అంతకు మించి ఎక్కువ సీట్లు పోటీ చేయకుండా చూసుకోవాలి గెలుపవడం తర్వాత సంగతి ముందు టీడీపీని నూట పది సీట్లకు మించి పోటీ చేయకుండా గనక చూసుకోగలిగితే ఇది బీజేపీకి జనసేనకి ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే నూట పదిలో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ అన్నది తెలుగుదేశం పార్టీకి సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా నూట నూట రెండు సీట్లు మాత్రమే వచ్చాయి తెలుగుదేశం పార్టీకి సో ఆ లెక్కన అది కూడా నూట అరవై మూడు పోటీ చేశారు అప్పుడు బీజేపీకి పన్నెండు ఎన్నో ఇచ్చారు సో పన్నెండు బీజేపీకి ఇచ్చి నూట అరవై మూడు పోటీ చేస్తేనే నూట రెండు వచ్చినప్పుడు నూట పది మాత్రమే పోటీ చేయడానికి వాళ్ళు లిమిట్ చేసేస్తే వాళ్ళకి ఎనభై ఎనిమిది వచ్చేటువంటి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది కదా మిగతా సీట్లు జనసేనకి బీజేపీకి వస్తాయి కదా అప్పుడు అప్పుడు ఖచ్చితంగా హంగ్ వస్తుంది అప్పుడు తమ కీ రోల్ ప్లే చేయించినటువంటి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు అయితే మరోపక్క టీడీపీ పార్టీ ఇలాంటివన్నీ గెస్ట్ చేసే చంద్రబాబు నాయుడు సంగతి తెలిసిందే కదా ఆయన చాలా ప్లాండ్గా నూట నలభైకి తగ్గకుండా పోటీ చేయాలని మిగతా ముప్పై ఐదు సీట్లు ఉంటాయి నూట డెబ్బై ఐదులో నూట నలభై ఇస్తే నూట డెబ్బైలో నూట నలభై ఇస్తే ముప్పై ఐదు ఉంటాయి ఆ ముప్పై ఐదు సీట్లలోనే జనసేనకి బీజేపీకి దాంతోనే సర్దేయాలి కావాలంటే పార్లమెంట్ సీట్లు ఒక ఐదైనా ఇవ్వచ్చు బీజేపీ కనుక నిజంగా దిగి మోడీ లాంటి వాళ్ళు రంగంలోకి వచ్చి ప్రచారం చేసి టీడీపీ తరఫున నిలబడి రెండు వేల పద్నాలుగులో చేశారు కదా అట్లా చేస్తే కనుక పార్లమెంట్ సీట్లు ఇస్తాం మీకు ఏడైనా ఇస్తాం కావాలంటే కానీ ఎమ్మెల్యే సీట్లు మాత్రం miko ఆరు ఏడు మించవో లేదంటే మీరు జనసేన కలిసి కొట్టుకొని మీరు పార్టిసిపేట్ చేసుకోండి జనసేన బదులు అనే ఆఫర్ని ఇచ్చే ఆలోచనలో ఉన్నారు సో ఇప్పుడు నూట నలభైకి పోటీ చేస్తే ఖచ్చితంగా మరింత తగ్గొచ్చు అంటున్నారు అంటే టీడీపీకి ఏ ఎనభై సీట్ల దగ్గర అయిపోతే బీజేపీ జనసేన అవసరం ఖచ్చితంగా పడుతుంది ఆ విధంగా పవన్ కళ్యాణ్ సీఎం కోరిక కూడా బీజేపీ అధికార వాసులు కూడా తీరదైన ప్రచారం ఉంది అయితే చంద్రబాబు రాజకీయ చాణిక్యం గురించి అందరికీ తెలిసిందే ఆయన టీడీపీకి సింపుల్ మెజారిటీ అయినా రాకుండా సీట్ల పంపిణీ చేస్తారా అన్న చర్చగా ఉంది టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో మిత్రులతో ఆధారపడకుండా సొంతగా ప్రభుత్వం చేయాలని చూస్తుంది దానికి సరిపడా సీట్లు గెలుచుకునేందుకు గల అన్ని అవకాశాలను టీడీపీ వాడుకుంటుంది వైసీపీ ఒక పక్క చూస్తే ఆ పార్టీ ఖచ్చితంగా ఒంటరిగా వెళ్తుంది ఎనభై ఎనిమిది సీట్లు మ్యాజిక్ ఫిగర్ దక్కాలి అయితే వారు వన్ సైడ్ ఉంటుందని అటు వైసీపీ టీడీపీ రెండు ప్లాన్ చేస్తున్నాయి అయితే నూట పంతొమ్మిది సీట్లు తెలంగాణలోనే హంగ్ దాదాపు వచ్చిపోయినట్టుగా అయింది అరవైకి దగ్గరలోనే వచ్చిందంటే ల్యాండ్ స్లైడ్ ఏం కాదు ఒక తొంభై లేకపోతే ఎనభై వచ్చి ఉంటే ల్యాండ్ స్లైడ్ అనుకోవచ్చు అటు ఇటుగా కానీ బొట్టబొట్టిన అరవై రావాలి ఎగ్జాక్ట్గా అరవై రావాలి అరవైకి ఇంకొక నాలుగు ఎక్స్ట్రా వచ్చాయి సో అది ల్యాండ్స్లైడ్ విక్టరీ అనుకోలేము కానీ అట్లాగని హంగు కూడా కాదు యాభై ఎనిమిది అట్లా వచ్చినా అది యాభై వచ్చిన హంగా సో అట్లాంటి పరిస్థితి ఇక్కడ వస్తుందా రాదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా దీన్ని తీసుకుంటారు అనేది చూడాలి కానీ జనసేన అట్లాగే టీడీపీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ మాత్రం నూట పదికి టీడీపీని రిస్ట్రిక్ట్ చేయగలిగితే తమ చక్రం తిప్పొచ్చని ప్లాన్ చేస్తున్నారు దీనికి ఈ ట్రాప్కి చంద్రబాబు పడతారా ఎందుకంటే కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తాము అన్న ఒక మాట చెప్తే చంద్రబాబు దేనికైనా సిద్ధమయ్యే పరిస్థితి కానీ ఆ పరిస్థితిలో మళ్ళీ రిస్క్ తీసుకుంటారా ఎందుకంటే ఈ రిస్క్ తీసుకున్న తర్వాత జగన్ గెలిస్తే టీ బీజేపీ ఈజీగా గేర్ మార్చగలదు బీజేపీ ఏ పా ఏ రాజకీయ పార్టీ అయినా ఇమ్మీడియట్లీ ఈరోజు ఒకళ్ళ చంక దిగి ఇంకోటి చంక ఎక్కడం ఏ పార్టీకైనా చాలా తేలికైపోయింది ఈ రోజుల్లో అయితే బీజేపీకి అది మరింత తేలికైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఇస్త తీసుకుంటారు నూట పది సీట్లకి తమను తాము పరిమితం చేసుకుని మిగతా సీట్లు జనసేనకి బీజేపీకి ఇచ్చి ఓడిపోతే గనక బీజేపీ జనసేన సీట్లలో టీడీపీకి ఎనభై ఎనిమిది దాటి రాపోతే సొంత మెజార్టీ ఏంటి పరిస్థితి అనేది చంద్రబాబు కూడా ఒక భయం ఉంటుంది సో మీరు చెప్పండి ఈ విశ్లేషణ మీద టీడీపీ ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది లేదా రానున్న ఎన్నికలు ఎవరు గెలవబోతున్నారని మీరు చెప్పండి టీడీపీ విల్ విన్ లేదా వైసీపీ విల్ విన్ అని చెప్పండి మీరు సపోర్ట్ చేసే రాజకీయ పార్టీకి సంబంధించి కామెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి వీడియో చూసి వెళ్ళకుండా డెఫినెట్లీ కామెంట్ చేయండి